ప్రవేశించాడు. ఆలయం ప్రవేశించాక ఆ గర్భగుడి ముందర పెద్ద పెద్ద తివాసీలు పరిచారు. తివాసీలు పరిచి గవర్నర్ గారు, ఆ సతీమణి, వాళ్ళ కుటుంబం, స్వామి ఒకవైపు, అందరు కిందే కూర్చున్నారు అన్నమాట. కింద కూర్చున్న తర్వాత వాళ్ళు అన్నారు, ఇప్పుడు మేము ఈ యొక్క బద్రీనారాయణ విగ్రహానికి ఇప్పుడు ఆ అభిషేకం అవన్నీ చేయడానికి మేము ప్రారంభిస్తాం అని అన్నారు. స్వామి అన్నారు, పర్వాలేదు చేయండి, మీ పాటికి మీరు చేయండి అన్నారు. స్వామి కూర్చోన్నారు, వాళ్ళు అభిషేకం చేశారు. ఏదో వైద్య మంత్రాలన్నీ చెప్పారు. చెప్పంగానే కొంతసేపు అయ్యాక స్వామి లేచి నిలబడ్డారు. లేచి నిలబడగానే అందరూ లేచి నిలుచుకున్నాం. ఈ యొక్క లోపల గర్భగుడి దగ్గర ఒక 10 మంది తప్పితే ఎక్కువ మంది కూర్చోలేదు. అంత చిన్నగా మన భక్తులందరూ ఆ ఎదుట ఉన్న ఆ హాల్లో ఉన్నారు. అందరూ కిక్కిరేసి అక్కడి నుంచి స్వామిని 1000 కళ్ళతో చూస్తూ ఉంటారు అన్నమాట. స్వామి ఏం చేశారు, 8-10 నిమిషాలు స్వామి చేయి అలా అలా హస్తచాలనం చేశారు. హస్తచాలనం చేసేటప్పటికి ఒక 3 ఇంచీలు ఉంటాయి. నారాయణ విగ్రహం తీశారు. నారాయణ విగ్రహం తీసి అక్కడ ఒక 1000 తట్టుంటే ఆ 1000 తట్టలో పెట్టారు. 1000 తట్టలో పెట్టిన తర్వాత ఆ యొక్క వెంటనే మళ్ళీ స్వామి హస్తచాలనం చేస్తే సాలిగ్రామ్ లాంటిది ఒక నేత్ర కమలం అని వచ్చింది అన్నమాట. ఆ నేత్ర కమలం ఒక విధమైన ఎగ్ షేప్లో, గుడ్డు తర ఎగ్ షేప్లో ఉంది అన్నమాట. ఒకవైపు డార్క్ బ్రౌన్, మరొకవైపు లైట్ బ్రౌన్ అది కనిపిస్తుంది. దాన్ని తీయగానే స్వామి ఏం చేశారు, సహస్ర దళములతో ఒక 1000 పద్మం తీశారు అన్నమాట. నిజంగా కొంచెం దూరంలో ఉన్నా కూడా ఆ పద్మము ఎలా ఆ పనితనంతో, ఆ యొక్క శృంగారంతో ఎలా మెరిసిపోతూ ఉందో చెప్పడానికి వీల్లేదు. అప్పుడు ఆ పద్మం లోపల ఈ నేత్రలింగాన్ని పెట్టారు. ఆ నేత్రలింగాన్ని, ఆ విష్ణు యొక్క విగ్రహాన్ని అలా పెడుతుంటే మన వాళ్ళందరూ, రాజారెడ్డి గారు, రామలక్ష్మణులు ఉన్నారు, వెంటనే భజన పాఠం ప్రారంభించారు. నిరంజన భవ భయ భంజన నారాయణ 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 బద్రీనారాయణ నారాయణ 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 ప్రతినారాయణ నిరంజన భవ భయ భంజన నారాయణ నారాయణ శేష సాయి నారాయణ వాసుదేవ నారాయణ శేష సాయి నారాయణ వాసుదేవ నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ సత్య నారాయణ శేష. ఇలా భజన సాగుతూ ఉంది. అందరూ ఆనందంగా చప్పట్లు కొడుతూ భజన చేస్తున్నారు. ఆ యొక్క అర్చకుడు అలా భ్రమించి నిలిచిపోయాడు అన్నమాట. స్వామి ఒకవైపు చూస్తూ ఈ భజన వింటూ ఆయన ఆనందంగా ఈ నిజం చెప్పాలంటే నేను ఆ గవర్నర్ గారి కుటుంబంతో ఎలా లోపలికి వెళ్ళారో నాకే తెలియదు. నేను వాళ్ళతో పాటు ఒక మూల నక్కి ఉన్నాను చూస్తున్నానంటే నాలో నాకే ఆశ్చర్యమైంది. ప్రభు నన్ను ఎలా తీసుకొచ్చారు ఇంత దగ్గరగా ఈ గవర్నర్ గారి కుటుంబంతో నిలబడి చూసే భాగ్యాన్ని, ఇది తప్పకుండా మీ యొక్క సంకల్పం తప్పితే ఇంకేమి ఎక్కడో ఉన్న నేను ఆడవారితో కలిసి వస్తున్నాను, మగవాళ్ళు ముందు వస్తున్నారు, నేను ఎలా రాగలి? స్వామి మీ యొక్క కృపకు, దయకు ఆ యొక్క ఎంత చెప్పుకున్నా చాలదని కంటలో నీళ్లు కారిపోతుంటే స్వామిని ఒకవైపు చూస్తూ, ఆ యొక్క ప్రత్యక్ష భగవాడు అటు పరోక్ష ఇద్దరిని చూస్తూ ఆనందంతో మురిసిపోయాను అన్నమాట. ఈ విధంగా భజన జరుగుతూ ఉంటే బయట జనాలందరూ
భద్రీనారాయణ దర్శనం కోసం కాచుకొని ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే గోళ, బయటికి రండి, మేము కాచుకోన్నాము, ఒకటే బయటే భద్రి విశాలకి జాయ్ అని గోళ పెడుతుంటే స్వామి అన్నారు, మనం ఎక్కువసేపు ఉంటే పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అని గవర్నర్ గారితో చెప్పారు. నేను బయలుదేరుతాను. ఆ రోజు గవర్నర్ గారి చేత, దంపతుల చేత వాళ్ళు పూజలు చేయిస్తున్నారు అన్నమాట. స్వామి అన్నారు, మీరు పూజలు ముగించుకొని రండి, మేము ముందుగా వెళ్తాం అన్నారు. ఇంకేముంది, స్వామి అలా కదిలారా లేదు, బెల్లం వెనక చీమల్లాగా ఓ గొడవమట్టు మేమందరూ కూడా వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి ఆ యొక్క బస చేరిన తర్వాత పెద్ద హాల్ ఉంటే అక్కడ అన్నారు, స్వామి భజనకు రెడీ చేయండి అన్నారు. సరే, పెద్ద టేబుల్ తెచ్చిపెట్టి దాని మీద స్వామి హస్తచాలనంతో సృష్టించినటువంటి ఆ నారాయణి, ఆ నేత్రలింగాన్ని పెట్టారు. స్వామి ఆ లోపల ఆడవాళ్ళ వైపు మగవాళ్ళ వైపు కూర్చున్నాం. స్వామి అన్నారు, అక్కడ కొంతమంది పండితులు ఉన్నారు, వాళ్ళందరినీ ఈ శ్రీసూక్తం ఇవన్నీ చెప్పండి చెప్పండి అన్నారు. వాళ్ళు వెంటనే వేద మంత్రంతో శ్రీసూక్తం, ఉపనిషత్తు ఇవన్నీ వాళ్ళు కంఠమెత్తి పాడుతూ ఉంటే, నిజంగా అక్కడ కూర్చొని ఉంటే నిజంగా మనం ఈనాడు ఈ బద్రీలో ఈ యొక్క సన్నివేశంలో మనం నిజంగా ఆనందిస్తున్నామా అని ఎంత సంతోషమైందో ఇంకా చెప్పడానికే. అభిషేకం స్వామి సృష్టించిన నేత్రలింగానికి అమ్మ అభిషేకం చేసారు. అభిషేకం స్వామి సృష్టించిన నేత్రలింగానికి చేశారు అభిషేకం. అక్కడ మన స్వామి మీరందరూ భజన పాడేటప్పుడు వేదం చదివినప్పుడు బద్రీనాథం చేశారు అన్నమాట. స్వామి ఏమి లేదు, బద్రీనాథం చేశారు. సరే, ఇక్కడికి వచ్చాక వీళ్ళందరూ ఈ విధంగా అన్ని చెప్తూ ఉంటే స్వామి వచ్చారు. స్వామి రాగానే ఇంకా అక్కడ నిలబడ్డారు. నిలబడి స్వామి మళ్ళీ హస్తచాలనంతో ఓ చిన్న చెంబు తీశారు. ఆ చెంబులో స్వామి అన్నారు, ఇందులో మానస గంగా ఉంది, గంగాజలం ఉంది, ఈ గంగాజలంతో ఇప్పుడు వీళ్ళకు అభిషేకం చేస్తాను నేను అని అన్నారు. అప్పుడు చెప్పి స్వామి ఆ యొక్క చెంబును స్వామి స్వయంగా తీసుకొచ్చి అందరి చేత ముట్టించారు అన్నమాట. మీరందరూ కలిసి పూజ చేస్తున్నారు కాబట్టి ఇది మహాభాగ్యం అన్నారు స్వామి. ఆ యొక్క నేత్రలింగానికి ఆ యొక్క మహావిష్ణువుకు స్వామి అభిషేకం చేస్తుంటే భజన చేయండి అన్నారు. భజన ప్రారంభమైంది, భజన చేస్తున్నాం. ఆ నేత్రలింగాన్ని కూడా ఇంకా అభిషేకం చేసే ముందు మళ్ళీ స్వామి తీసుకొచ్చారు. స్వామి స్వయంగా తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నిజంగా చూపిస్తూ ఉంటే ఇంకా ఆ యొక్క ఆనందాన్ని ఇవన్నీ అలా ఉందన్నమాట. డార్క్ బ్రౌన్ చెప్పాను కదా, అది స్వామి ఇలా కదిలిస్తే మన నిజమైన కన్ను ఎలా ఉంటుందో అలా కదులుతూ ఉందట. మధ్యలో కన్ను, కంటి రెప్పలు, మధ్యలో కంటి పాప చక్కగా కనిపిస్తుంది. మన కన్ను కదిలితే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అలా ఉందన్నమాట. ఆ విధంగా అందరికీ స్వామి చూపించి మళ్ళీ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ పెట్టి స్వామి ఆ యొక్క మానస గంగతో అభిషేకం చేయటం ప్రారంభించారు. అభిషేకం చేస్తూ స్వామి ఏం చేశారు, వెంటనే 108 తుమ్మిపూలు, బంగారు తుమ్మిపూలు తీశారు. వెండి బిల్వ పత్రాలు తీశారు. పత్రాలు తీసి ఆ యొక్క వాళ్ళకిద్దరికి అభిషేకం చేశారన్నమాట. చేసిన తర్వాత స్వామి అన్నారు, ఇక్కడ వీడు ఈ యొక్క తుమ్మిపూలు, నిజమైన తుమ్మిపూలను వీళ్ళు ఎవరు చూడలేరు, చూడటానికి వీలేదు. దక్షిణాద్రిలో తప్ప ఇక్కడ చిక్కన అప్పుడు ఫ్రెష్గా ఆ యొక్క తుమ్మిపూలు తీశారు. తుమ్మిపూలు తీసి తెల్లగా అలా 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 రాస్తుంటే అవి జల 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 రాలుతున్నాయన్నమాట. అవి జల జల రాలుతూ ఆ నేత్రలింగం మీద, ఆ యొక్క నారాయణ మీద పడుతుంటే నిజంగా ఇది వర్షపు జల్లులా ఉంది, అక్షత వర్షంలా ఉంది, ఇది నిజమైనటువంటి ఆ మహాభాగ్యమని అందరి ఇంకా ఆనందంతో అలా మురిసిపోతూ చూస్తున్నాం అన్నమాట. ఇవన్నీ తీశాక స్వామి అన్నారు, ఈ నేత్రలింగం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని ఎవరికి తెలియదు కదా అంటూ స్వామి చెప్పారు.
మొట్టమొదట ఆది శంకరాచార్యులు ఈ యొక్క నేత్రలింగాన్ని తీసుకొచ్చారు. కానీ ఇది నేత్రలింగమని ఎవరికి తెలీదు. ఇప్పుడు నేను భూగర్భం నుంచి ఆ యొక్క నేత్రలింగాన్ని తీసి అందరికి చూపించటం వల్ల ఇది నేత్రలింగమని తెలుస్తూ ఉందని అక్కడ ఆలయంలో నిలుచుకున్నప్పుడు స్వామి ఈ నేత్రలింగాన్ని తీసినప్పుడు ఆ పూజారికి చూపించారు అన్నమాట. చూపించి ఇది నేత్రలింగం, ఆదిశంకరులు ఎన్నో వేల సంవత్సరాలకు ముందు తీసుకొచ్చిన లింగం అది ఆయనకు చూపిస్తుంటే ఆయన మురిసిపోయాడు అన్నమాట. అంటే అక్కడ ఇంకొకటి ఏమంటే ఆ యొక్క అభిషేకాలన్నీ పూర్తి అయ్యాక ఆ యొక్క అర్చకుడు ఆయన పెద్ద కర్పూరంతో పెద్ద హార్త్ అన్నమాట, ఆ హార్తితో స్వామితో పాటు బద్రీ నారాయణకి ఇద్దరికి కలిపి హారతి ఇస్తుంటే నిజంగా చూడడానికి రెండు కళ్ళు చాలదు అన్నమాట. నిజంగా ఎంతో చాలా సంతోషం అనిపించింది, ఆనందం అనిపించింది. ఆ విధంగా స్వామి ఆదిశంకర్ తీసుకొచ్చారు, ఇక్కడ భూగర్భంలో దాచాడు ఆ నేత్రలింగం. ఇది ఆయన తెచ్చిన ఐదు లింగాల్లో ఇది ఒక లింగం అని దాని యొక్క చరిత్రను చెప్పారు. చెప్పాక స్వామి అన్నారు ఈ యొక్క ఆ అభిషేకం చేసిన తీర్థం స్వామి చేత్తోనే స్వామి స్వయంగా మీకు ఇచ్చారు కదమ్మా అందరికి. ఈ తర్వాత స్వామి అన్నారు ఇంకా భజన ఎలా సాగుతూ ఉందంటే ఉచ్చ స్థాయిలో ఉందన్నమాట. అందరం మైమరిచిపోయి ఆనందంగా భజన చేస్తున్నాం. స్వామి అవన్నీ చేశారు. చేశాక ఆ యొక్క హారతి ఇచ్చారు, స్వామి స్వయంగా హారతి ఇచ్చారు. హారతి ఇచ్చాక మనం మామూలుగా పవన పురుష పాడతాం కదా, ఆ మన హారతి పాట జై జగదీశ హరే జై జగదీశ హరే అన్న మన హారతి పాట పాడుతుంటే స్వామి అంతసేపు నిలబడ్డారు. హారతి అయ్యేదాకా అక్కడ ఉన్నారు. హారతి అయిన తర్వాత అప్పుడు స్వామి ఇదివరకు అభిషేకం చేసినటువంటి ఆ యొక్క తీర్థాన్ని ఓ పెద్ద వెండి గిన్నెలో తీసుకొచ్చారు. పెద్ద వెండి గిన్నెలో తీసుకొచ్చి అందరూ చేతితో తీసుకోకండి, నోరు తెరవండి, నోట్లో వేస్తాను అన్నారు. ఈ చేతిలో ఒక బొట్టే పడుతుంది, అది చేతికే సరిపోతుంది అని అంటే నిజంగా అందరూ వరుసగా కూర్చొని నోరు తెచ్చుకుంటుంటే ఒక్క బొట్టు సరిగ్గా అన్నీ పడుతుంది, ఎక్కువ పడదు అన్నమాట. అలా అందరికీ ఆ తీర్థాన్ని ఇచ్చాక భజన జరుగుతుంది, మేము భజన పాడుతున్నాం. స్వామి అందరికి ఇచ్చాక ఇంకా కాస్త మీలిపోయి ఉంటే ఆ తీర్థాన్ని మా అందరికి చల్లారు చుట్టుపక్కల. ఈ తతంగం అంతా పూర్తి అయ్యాక వెనుక తిరిగి చూస్తే హాల్ అంతా కిక్కిరిసిపోయింది అన్నమాట. బయట జనం ఎట్లా ఉన్నారంటే అంతవరకు మాకు చూసే అవకాశం చిక్కలేదు, చూడాలనిపించలేదు. ఎలా ఉన్నారంటే జనం నిండిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా మాతో పాటు ఈ భజనలు పాడుతున్నారని అప్పుడు తోచలేదు. అలా తిరిగి చూస్తున్నట్టు చూస్తుంటే దాని నిండా ఇంకా సన్యాసులు, యోగులు, జటాధరులు, కౌపీనదారు ఎలా ఆనందిస్తున్నారంటే ఒక్కొక్కరు డాన్స్ చేస్తున్నారు, ఒకరు ఒళ్ళు మరిచి భజనలు చేస్తున్నారు. నిజంగా స్వామి ఈ యొక్క అవకాశాన్ని, ఈ మహాభాగ్యాన్ని, ఈ యొక్క దర్శనాన్ని మీతో పాటు ఇంతమంది మహాత్ములను చూసే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు కదా. మీ యొక్క రుణం ప్రతిసారి మనం చెప్పే మాట మీ యొక్క రుణం తీర్చుకోలేము స్వామి అని ఎంతో ఆనందించామన్నమాట. దాని తర్వాత స్వామి కలకండ తీశారు. కలకండ తీసి పెద్ద ఇంత పెద్ద గడ్డగా తీశారన్నమాట. గడ్డగా తీసి చేతులు ఇలా నడిపేటప్పటికీ అంత పొడి పొడి అయిపోయింది అన్నమాట. అప్పుడు ఆ కలకండ తెచ్చి అందరికి ప్రసాదించన్నారు. నేను ఒక్కసారి పాపం వాళ్ళందరూ ఎలా ఆతులతో కాచుకొని ఉన్నారంటే నాకు నేను దగ్గరికి వెళ్ళాలి, నన్ను ముట్టుకోవాలి, నమస్కారం చేసుకోవాలని కాచుకో ఉన్నారు స్వామి అంటే గవర్నర్ గారు వచ్చారు. స్వామి గుంపు చాలా పెద్దదిగా ఉంది, మీరు అక్కడికి వెళ్ళారంటే ఇంకా వాళ్ళందరూ పైన పడిపోతారు స్వామి, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళే ఊరికే ఉండు, ఏమీ అవ్వదు నాకు, వెళ్ళేస్తా అని ఇంకా స్వామి గవర్నర్ గారు చెప్పినట్టే స్వామి అలా పోయేటప్పటికి చుట్టేసుకున్నారు. స్వామికి మాకు స్వామి వెంట్రుకలు కనపడలేదు, స్వామి జుబ్బా కనపడటం లేదు, ఎక్కడ దాక్కున్నారు, ఎక్కడ ఎదుర్కొన్నారో, ఏమైపోతారు ఇంత జనంలో కొత్త వాళ్ళు అని మేము అలా అలా తప్పించిపోతుంటే స్వామి
వాళ్ళతో మాట్లాడి ఆశీర్వాదం చేసి ఒక్కొక్కరిని ఆలింగనం చేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్కరి తల మీద స్వామి అలా వస్తే ఇంకా వాళ్ళ ఆనందానికి అడ్డే భగవాన్ శ్రీ సత్య సాయిబాబాకు జై అని అంటున్నారు వాళ్ళు. అబ్బో మేమనుకున్నాం మేమందరూ భజన విచారం చేశారు, మేము ఇక్కడికి వస్తే వీళ్ళు భగవాన్ శ్రీ సత్య సాయిబాబాకు జై అంటున్నారు. నిజంగా ఆ స్వామిలో ఏం చూశారు, వాళ్ళకి ఎలా తెలుసు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా చెప్పాలి. ఒకరు విశాలాలకి జై అంటున్నారు, ఒక జయ 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 హో అంటున్నారు, ఒక శక్తి మాత అంటున్నారు, ఇలా రకరకాలుగా రకరకాలుగా వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు అన్నమాట. ఆ విధంగా వారికి దర్శనమిచ్చి స్వామి లోపలికి వస్తుంటే ఈ వీళ్ళు తోసుకుని లోపలికి వచ్చేస్తున్నారు. స్వామి అన్నారు, అల్లరి చేయకండి, నేను సాయంత్రం మళ్ళీ ఆలయానికి వస్తాను, అప్పుడు మీ అందరికి మాట్లాడతాను, మళ్ళీ మీ అందరికి ఆనందాన్ని ప్రసాదిస్తాను, ఇప్పుడు అందరూ వెళ్ళండి. ఆ మాట అన్నారో లేదమ్మా, నిజంగా అందరూ ఎంత చక్కగా వెనక్కి వెళ్ళిపోయారంటే అందుకే ఎంతో ఆనందం అనిపించింది. ఆ విధంగా ఆ మధ్యాహ్నం మాకు ఈ నేత్రలింగం దర్శనం కావటం, వాటి అభిషేకం ఇవన్నీ నిజంగా జన్మలో మరువరానటువంటి దినం. ఈ యొక్క జన్మ ఈ మా జీవిత చరిత్రలు బంగారు క్షణాలను ఏ భాషతో లిఖించుకోవాలో, ఏ కలంతో లిఖించుకోవాలో, ఎలా లిఖించుకోవాలనేది హృదయ క్షేత్రంలో ఆ హృదయ భూమిలో అలా 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 శాశ్వతంగా నిలిచిపోయిందన్నమాట. అందరం మళ్ళీ ఈ ఇవన్నీ పూర్తయ్యాక మళ్ళీ స్వామి అలా సింహాసనారూఢులయ్యారు. అయ్యాకన్నా మేము అందరూ మళ్ళీ స్వామి చుట్టూ చేరాం. స్వామి చుట్టూ చేస్తే అప్పుడు అన్నారు స్వామి, ఎట్లా ఉంది బద్రి? స్వామి, ఆనందం ఆనందం. ఇది ఆనంద ఉద్వేగమా? ఇది ఆనంద ప్రవాహమా? ఇది ఆనంద జల నిధియా? స్వామి, ఆనందం తప్పితే ఇంకేమీ కనిపించటం లేదు స్వామి. ఆనందో బ్రహ్మ స్వామి, చాలా ఆనందంగా ఉంది. ఓ చాలా సంతోషం, పెద్ద పెద్ద మాటలే చెప్తున్నారే. మేము ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అక్కడ అభిషేక స్వామి ఎప్పుడైతే ఈ యొక్క నేత్రలింగానికి దీనికి అభిషేకాలు చేయటానికి ప్రారంభించారు ఆ సమయానికి కరెక్ట్గా గవర్నర్ దంపతులు అక్కడ పూజ ముగించుకొని వాళ్ళు వచ్చారన్నమాట. వాళ్ళిద్దరు కూడా అక్కడ కూర్చున్నాక అప్పుడు గవర్నర్ సతీమణి ఆమె అనంతలక్ష్మి గారు అనిపించి, చూడు ఈ యొక్క నేత్రలింగాన్ని నీ చేతికి ఇస్తున్నాను, భద్రంగా దాచి. అబ్బో బాబాయ్ రాకొద్దు బాబు, మీ యొక్క సంగతి నాకు బాగా తెలుసు, నేను వెళ్ళి అక్కడెక్కడో బీరువాలో పెట్టొచ్చాక అది ఎక్కడన్నా మాయమైతే ఏమన్నా అయితే అవన్నా ఏమీ లేదు, వెళ్ళి తీసుకెళ్ళి లోపల దాచిపెట్టన్నారు. ఈ యొక్క నారాయణ విగ్రహాన్ని మాత్రం అక్కడ పెద్ద టేబుల్ ఉంటే దాని మీద పెట్టారన్నమాట. ఇలా పెట్టిన తర్వాత ఏమన్నారు, ఆ రోజు ఆనందంగా గడిచిపోయింది. ఆ రోజు రాత్రి స్వామి అన్నారు, ఇక్కడ పూరీలు ఆ యొక్క రవకేసరి జిలేబీ అలాంటి చిక్కుతుందే కానీ మీకు పెరుగు కానీ అన్నం కానీ చిక్కదు. ఎవరు ఏ యోచన చేయకుండా అనవసరంగా మనసులు పాడు చేసుకోకుండా చిక్కిన దాన్ని ఆనందంగా భుజించండి. ఆ బియ్యం కూడా వాసన బియ్యం అన్నమాట. కాబట్టి అందరూ వచ్చి హాయిగా పడుకోండి, రేపు మనం బ్రహ్మకపాలం వెళ్తున్నాం అని అన్నారు. సరే చాలా సంతోషమైంది అన్నమాట. శ్రేష్ఠ సాయి నారాయణ, శ్రేష్ఠ సాయి నారాయణ, శ్రేష్ఠ సాయి నారాయణ, శ్రేష్ఠ సాయి వాసుదేవ నారాయణ, వాసుదేవ నారాయణ.
సాయి నారాయణ నారాయణ వాసుదేవ.